ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో ఖమ్మం సిపి ఆదేశాల మేరకు సత్తుపల్లి రూరల్ సిఐ ఎస్ఐ మేడా ప్రసాద్ అధ్యక్షతన పోలీస్ జనజాగృతి కళా బృందం వారు చేతబడి అనేది ఒక అపోహ మాత్రమేనని, దాన్ని నమ్మవద్దని కళారూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మేడా ప్రసాద్ మాట్లాడుతూ, కల్లూరు మండలం చిన్న కోరుకొండ గ్రామంలోనే ఈ సదస్సు ఎందుకు పెట్టాము అంటే, గతంలో ఈ గ్రామం నుంచే 2-3 కేసులు కూడా రిజిస్టర్ కావడం జరిగిందని, ప్రజలకు ఈ బాణామతి చేతబడి అవేవి ఏవీ లేవని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. భాగంగా చూస్తారంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీరే చూసుకోండి, అసలు ఆడపిల్లలు తల్లిదండ్రులు చూస్తున్నారా, మగవాళ్ళు చూస్తున్నారా, మీకే అర్థమైంది. ఖచ్చితంగా ఆడపిల్లలే ఎప్పటికీ తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు. వాళ్ళ మరియు మా కళా బృందం సభ్యునికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈ మీ ఊర్లో ఈ ప్రోగ్రాం, కల్లూరులో చాలా ఊర్లు 30-31 విలేజెస్ ఉన్నాయి. ఈ ఊర్లో పెట్టడానికి కారణం ఏంటంటే, మీ ఊరు నుంచి గతంలో ఈ బాణామతి మీద, చేతపడి మీద, మూఢనమ్మకాల మీద మా కంప్లైంట్లు వచ్చినాయి, కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. వాళ్ళు జైలు కూడా పోతారు. వాళ్ళు ఎవరైతే బాణామతి ఉందని నమ్మి అవతలి వ్యక్తి బాణామతి చేస్తుండో అని వాళ్ళని కొట్టడానికి వెళ్తారో, వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇక్కడ బాణామతి చేసే వాళ్ళు మీరు ఎవరైతే చేస్తారనుకుంటారో వాళ్ళు జైలుకు పోరు, ఎందుకంటే బాణామతి చేతపడి అనేది లేదు. మనం ఉందని నమ్మి మాకేదో చేసిండి, ఆయన చేయడం వల్లనే మాకేదో ఆస్తి నష్టం జరిగింది, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, మా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, అందుకనే చనిపోయిండం అనే కారణాలతో మీరు ఎవరినైతే తిడతారో లేదంటే కొడతారో మీరే జైలుకు పోతారు. ఏంటంటే చేతపడి అనేది బాణామతి అనేది లేదు. ఇప్పుడు మా చలపతిరావు గారు చేసిన మ్యాజిక్ షో కూడా చూసారు మీరు. ఇప్పుడు చూస్తే మీకే అర్థమైంది. ఇలాంటివన్నీ బయట కొంతమంది ఒకటి రెండు నేర్చుకొని మిమ్మల్ని నమ్మించడానికో లేదా మభ్యపెట్టడానికి, మీ దగ్గర డబ్బులు గుంజడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు కావాల్సింది అంటే మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవడమే వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని భయపెట్టో లేకపోతే మభ్యపెడితే మాత్రం మీరు ఆ ప్రలోభాలకు, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దు. దీంతో పాటు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మూఢనమ్మకాలనే కాదు ప్రతి అంశం మీద, సమాజంలో ఉన్న ప్రతి అననుకూలత మీద సృష్టించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు బాల్య వివాహాలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. బాల్య అమ్మాయిలకు ఎంత వయసులో తెలుసు, ఐడియా ఉందా మీకు? మినిమం 18 సంవత్సరాలు ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే కనీసం 21 సంవత్సరాల వయసు ఉండాలి. ఇలాంటివి మన కల్లూరులో, కల్లూరు మండలంలో గతంలో జరిగినాయి. 18 సంవత్సరాల లోపు అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు అయింది. తల్లిదండ్రుల మీద కేసు, భర్త మీద కేసు, ఆ పెళ్లి చేసిన పెద్ద మనుషుల మీద, అందరి మీద కేసులు మొన్ననే పెట్టినాం కల్లూరు స్టేషన్ లో మేము, కప్పలబంధం విలేజ్ లో, కల్లూరులో. ఇట్లా లోకల్లో 18 సంవత్సరాలు అమ్మాయిలకు పెళ్లి చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద, చేసుకున్న భర్త మీద, ఆ భర్త వాళ్ళ తల్లిదండ్రుల మీద, పెళ్లి సంబంధం మాట్లాడిన పెద్ద మనుషుల మీద కూడా కేసు పెట్టినాం మేము. దీంతో పాటు